హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఇన్వైటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన కంటెంట్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇన్వర్టర్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇన్వర్టర్లో రకరకాల వాట్స్ ఉన్నాయి. 675 వాట్స్ నుంచి, ఒకప్పుడు 400 వాట్స్ ఇన్వర్టర్ కూడా ఉంది. కాకపోతే ఆ ఇన్వర్టర్స్ ఇప్పుడు రావట్లేదు. మన అమరాల్లో చూసుకున్నట్లయితే 675 వాట్స్ నుంచి 1400 వాట్స్ వరకు ఉన్నాయి. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది ఇన్వర్టర్స్ని కొంటూ ఉంటారు, పర్చేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి మాత్రం ఆలోచించండి ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకు బ్యాటరీలలో 150 ఆంప్స్ వరకే ఉండేది, ట్యూబ్లర్ బ్యాటరీలు అయినా నార్మల్ బ్యాటరీ అయినా ఏ బ్యాటరీలో అయినా కానీ. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఏమవుతుందంటే మనకు 150 ఆంప్స్ బ్యాటరీలు కూడా వస్తున్నాయి. 150 ఆంప్స్ బ్యాటరీలో కూడా మనకు ఎప్పటికీ ఇన్వర్టర్ సపోర్ట్ చేయాలి అంటే, ఛార్జింగ్ చేయగలగాలి అంత కెపాసిటీ ఉండాలంటే మాత్రం ఇప్పుడు ఇన్వర్టర్స్ కొనే వాళ్ళు మాత్రం 80 వాట్స్ కన్నా ఎక్కువగానే కొనండి ఫ్రెండ్స్. ఎందుకంటే 675 వాట్స్, 600 వాట్స్ ఇన్వర్టర్ మన ట్యూబ్లర్ బ్యాటరీస్ కి ఛార్జింగ్ చేయడమే కష్టం 150 ఆంప్స్ కన్నా. అదే ఇప్పుడు మనకు 200 ఆంప్స్ తో సహా వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో మనం ఒకవేళ 200 ఆంప్స్ బ్యాటరీ పెట్టుకోవాలన్నా కానీ దానికి ఛార్జ్ చేసే అంత కెపాసిటీ కలిగిన ఇన్వర్టర్ మనకు కావాలి. కాబట్టి కొంచెం ఆలోచించి ఐటీఐటీ ఇన్వర్టర్ కన్నా కొంచెం హెవీగా ఉండే వాట్స్దే కొనుక్కోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏ బ్యాటరీ పెట్టుకున్నా కానీ దానికి ఛార్జింగ్ చేసేలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ప్రీవియస్ వీడియోస్కి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం ఇన్వర్టర్కి ఏదైనా ఒక ఫ్యాన్ అయినా సరే మనం కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ పవర్ పోగానే వస్తుందా, అలా ఇవ్వడం అలా కనెక్షన్ ఇవ్వడం ఎలా అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం బల్బ్ అయినా సరే, ఎలక్ట్రిక్ బల్బ్ అయినా లేకపోతే ఫ్యాన్ అయినా టీవీ అయినా ఏదైనా సరే మనం ఇన్వర్టర్ మీదకి వెళ్ళి అంటే ఇన్వర్టర్ అవుట్పుట్ నుంచి మనం ఇచ్చినట్లయితే పవర్ ఉన్నంతసేపు మెయిన్స్ పైన అంటే పవర్ పైన నడుస్తుంది. పవర్ ఎప్పుడైతే కట్ అవుతుందో పవర్ పోగానే ఆటోమేటిక్ గా మనకు యూపీఎస్ మోడ్ లో పడేసి మన యూపీఎస్ మీద నడుస్తుంది ఫ్రెండ్స్. దానికి మళ్ళీ సపరేట్ కనెక్షన్స్ అంటూ ఏమి లేదు. చాలా మంది నన్ను ఇదే డౌట్ అడుగుతున్నారు. అట్లనే మనం ఇంతకుముందు నేను వీడియోస్ చాలా పెట్టాను ఫ్రెండ్స్ ఇన్వర్టర్ గురించి. మనం ఏ ఒక్క ఇన్వర్టర్ కి ఎన్ని లోడ్ వేసుకోవచ్చు, ఎన్ని వాట్స్ ఇన్వర్టర్స్ కి ఎంత లోడ్ వరకు ఇవ్వచ్చు అనే డీటెయిల్స్ అన్ని ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి. మీకు ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే ప్రీవియస్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఇస్తాను, తద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ కనెక్షన్స్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ డిస్క్రిప్షన్ లో నేను ఇంకో వీడియో లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఫుల్ క్లారిటీగా ఉంటుంది, మనకు అంతా అర్థమయ్యేలా ఉంటుంది వీడియో, కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అలాగే చాలా మంది నన్ను అడిగే డౌట్స్ ఏంటంటే మా యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావట్లేదు, 1 ఇయర్ 2 ఇయర్ తప్ప ఇంక ఎక్కువ లైఫ్ రావట్లేదు, అది ట్యూబ్లెట్ తీసుకున్నా ఏ బ్యాటరీ తీసుకున్నా కానీ లైఫ్ ఉండట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దానికి కూడా ఏంటంటే మనం వాటర్ మెయింటెనెన్స్ ఫ్రెండ్స్, వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కరెక్ట్ వాటర్ లెవెల్స్ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ లెవెల్స్ ఇంకా తగ్గినట్లయితే బ్యాటరీ డెడ్ అవుతుంది, బ్యాటరీకి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్లనే మీకు బ్యాటరీకి లైఫ్ ఉండకుండా పోతుంది. మీరు వాటర్ లెవెల్స్ కనుక ఎప్పటికప్పుడు చూసుకొని కరెక్ట్ గా పోసుకున్నట్లయితే, వాటర్ నింపుకున్నట్లయితే, డిస్టిల్డ్ వాటర్, నార్మల్ వాటర్ పోయకూడదు, డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది మనకు, ఆ వాటర్ తో ఫిల్ చేసుకోవాలి. ఆ వాటర్ కనుక టైం టు టైం మనం ఫిల్ చేసుకున్నట్లయితే బ్యాటరీకి ఎటువంటి ప్రాబ్లం రాదు 100కి 100%. ఆ యొక్క లెవెల్స్ చూసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుందని నేను చెప్పగలుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మీరు ఇన్వర్టర్ కనుక ఏదైనా పర్చేజ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ దానికి ఎంత లోడ్ వేస్తున్నారో చూసుకోండి. మీరు ముందుగానే తక్కువ ఆంప్స్, తక్కువ వాట్స్ది మన 675 వాట్స్ లేకపోతే 880 వాట్స్ ఇన్వర్టర్ కొన్నాక అంతకన్నా ఎక్కువ లోడ్ ఉంది, మళ్ళీ ఇన్వర్టర్ మార్చాలని చాలా మంది ప్రాబ్లం పడుతున్నారు మా షాప్కి వచ్చి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకండి. ముందుగానే మీ యొక్క లోడ్ని మీరు క్యాల్కులేషన్ చేసుకొని మీ లోడ్కు తగ్గట్టు మీరు ఇన్వర్టర్ని కొనండి. అలా కొన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఫ్యూచర్లో కూడా మీకు ఎంత లోడ్ వేసినా కానీ తట్టుకునేలాగా ఉంటుంది. అంతేకాని 675 వాట్స్, 880 వాట్స్ నార్మల్ ఇన్వర్టర్ కొని కొన్ని రోజుల తర్వాత వాడి తర్వాత నాకు ఇన్వర్టర్ లోడ్ సరిపోవట్లేదు, ఓవర్లోడ్ అనేది బజర్ వస్తుంది అని ప్రాబ్లమ్స్ ఉంటుందని చాలా మంది మా షాప్కి వస్తున్నారు. అటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయకండి. ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి చాలా మంది ఇన్వర్టర్స్ ఇప్పుడు పర్చేజ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఆలోచించండి. ఏ ఇన్వర్టర్ కొన్నా కానీ కొంచెం మీ లోడ్ చూసుకొని ఫ్యూచర్లో ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా ఆలోచించుకొని ముందుగానే అన్ని ఎస్టిమేట్ చేసుకొని మీరు ఇన్వర్టర్ని పర్చేజ్ చేయండి. అలా కొన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే ఫ్రెండ్స్, ఒకటికి 2-3 సార్లు ఆలోచించండి మీ లోడ్ ఏమైనా పెరుగుతుందా. ఎక్కువ వాట్స్ది ఉంటే మనకు ప్రాబ్లమే లేదు, ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది అనేసి ముందుగానే 880 కొనే వాళ్ళు, ఇంకా ఎక్కువ వాట్స్ 675 కొనే వాళ్ళు 880 వాట్స్, అట్లా ముందుగానే ఎక్కువ లోడ్ మనకు ఎక్కువ లోడ్ని తట్టుకునేలాగా ఉండే ఇన్వర్టర్ని తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ వాట్స్ ఉన్నట్లయితే మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా నన్ను చాలామంది అడుగుతున్నారు ట్యూబ్లెస్ బ్యాటరీకి మామూలు బ్యాటరీకి మనకు తేడా ఏంది, డిఫరెన్స్ ఏంది,
ట్యూబ్లెస్ బ్యాటరీకి అంత రేట్ ఉంటుంది, మన నార్మల్ బ్యాటరీకి తక్కువ రేట్ ఉంటుంది, ట్యూబ్లెస్ బ్యాటరీ అయినా 150 ఆంప్స్, నార్మల్ బ్యాటరీ అయినా 150 ఆంప్స్ అని నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ట్యూబ్లెస్ బ్యాటరీకి మనకు లోపల సిల్వర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, అవి కొంచెం క్వాలిటీ ఎక్కువ, అన్నిటికీ ఉంటాయి లెడ్ కాకపోతే మనకు సిల్వర్ ఇన్సైడ్ అని చెప్పేసి లెడ్ మన ప్లేట్స్ కొంచెం మందంగా ఉంటాయి, అంటే క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దానికి రేట్ ఎక్కువగా ఉంటుంది, దాని లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్లెస్ బ్యాటరీ యొక్క ప్లేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన నార్మల్ బ్యాటరీ యొక్క ప్లేట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్, దానివల్ల మనకు రేట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీతో కూడుకున్న ఐటెం కాబట్టి మన ట్యూబ్లెస్ బ్యాటరీ అనేది దానికి రేట్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మన నార్మల్ 150 ఆంప్స్ బ్యాటరీ అయినా 100 ఆంప్స్ బ్యాటరీ అయినా రేట్ తక్కువగా ఉంటుంది. ఆ రెండు డిఫరెన్స్ బట్టే మనకు రేట్ అనేది డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, మన ఎంసీబీ బ్రేకర్కి ఇన్వర్టర్ నుంచి వచ్చిన కనెక్షన్ ఎలా ఇవ్వాలి అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే, మన ఎంసీబీ బ్రేకర్కి ఎంత లోడ్ ఉంది, అది ఇన్వర్టర్కి సరిపోతుందా, ఇన్వర్టర్కి ఇంకా ఎక్కువ అవుతుందా, అది ఒకటి మనం క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక మన ఇన్వర్టర్కి ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వచ్చిన వైర్ తీసుకెళ్ళి, అవుట్పుట్ మనకు పాజిటివ్ వైర్ ఉంటుంది కదా, రైట్ సైడ్లో ఉంటుంది మన బాక్స్కి, మన ప్లస్ బాక్స్కి, దానికి రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఉన్న పాజిటివ్ వైర్ని తీసుకెళ్ళి మన ఎంసీబీకి ఉన్న పాజిటివ్ వైర్ తీసేసేయాలి, ఎందుకంటే పవర్ నుంచి వచ్చింది, మెయిన్ మనకు పోల్ నుంచి వచ్చింది కాబట్టి అది తీసేసి ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వచ్చిన పాజిటివ్ వైర్ని మనం ఎంసీబీ బోర్డ్కి, ఎంసీబీ బ్రేకర్కి మనం కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే అది ఇన్వర్టర్ పై రన్ అవుతుంది. కాకపోతే దానికన్నా ముందు మీరు కంపల్సరీ ఎంసీబీ బోర్డ్కి లోడ్ ఎంత ఉంది, ఎంసీబీ బ్రేకర్కి లోడ్ ఎంత ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. హెవీ లోడ్ అయితే ఇన్వర్టర్కి ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తున్నాను, అది మీకు తెలుసు, ఎందుకంటే మీరు ప్రతి క్వశ్చన్ నన్ను అడుగుతున్నారో నేను కంపల్సరీ దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది సమ్మర్ కాబట్టి ఇన్వర్టర్ గురించి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా కంపల్సరీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.